ఇబ్రాహీం ఎప్పుడే ట్రిబ్యునల్ ప్లేస్ అని చెప్పి మోసం చేసినాడు. కొంచెం సిగ్గు ఉండాలి, కొంచెం ఉండాలి, అన్ని లెక్కలు పడేవాడు నేను. ఈయన 7 సంవత్సరాల్లో చాలాసార్లు కేంద్ర మంత్రి వర్యులకు లెటర్ రాసాడు, ట్రిబ్యునల్ ఏర్పాటు చేయండి, ట్రిబ్యునల్ ఏర్పాటు చేయండి అని చెప్పి. ఈయన లేఖ రాష్ట్రంలో అక్కడి నుంచి తిరిగి రిప్లై వస్తున్నది, కేంద్రం నుంచి తిరిగి రిప్లై వస్తున్నది. ఏమొస్తున్నది? సుప్రీం కోర్టులో కేసు పెండింగ్లో ఉంది, మీరు కేసు విత్డ్రా చేసుకోండి, ఒక విషయము కోర్టు పరిధిలో ఉన్నప్పుడు దాని మీద నిర్ణయం తీసుకునే అధికారము మాకు లేదు, కాబట్టి ట్రిబ్యునల్ విషయంలో మీరు ఒకసారి ఆలోచించండి, సుప్రీం కోర్టు నుంచి కేసు విత్డ్రా చేసుకోండి అని చెప్పి 7 సంవత్సరాల నుంచి ఈయన లెటర్ రాస్తుండు, అక్కడి నుంచి లెటర్ వస్తున్నది. తిరిగి మొన్న అపెక్స్ కౌన్సిల్ సమావేశం పెట్టినాం మనం, పెట్టినప్పుడు మళ్ళా అడిగాడు. అప్పుడు మీడియాలో బయటకు వచ్చింది కాబట్టి దానికి ఒప్పుకున్నాడు. కేంద్ర మంత్రి ఏం చెప్పినారు? గిన్నెసార్లు లేఖ రాస్తారు మీరు, ఇన్ని లేఖలకు గిన్నెసార్లు ఆన్సర్ ఇస్తామని చెప్పి నేను కూడా లేఖలు పడిపడ్డప్పుడు, ముఖ్యమంత్రి గారు నువ్వు లేఖ రాబడితే, ఇన్ని మంత్రులు లేఖ రాబట్టే, మీ ఆఫీసులు లేఖ రాబట్టే కేంద్రం నుంచి రిప్లై వస్తున్నది, మరి ఎందుకు కేసు విత్డ్రా చేసుకున్నావు సమాధానం చెప్పలేదు. మొన్న అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర మంత్రి క్లియర్ చెప్పిండు, కేసీఆర్ గారు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఈ అంశాన్ని మేము పరీక్షించలేము, మీరు కేసు నుంచి కేసు విత్డ్రా చేసుకున్నట్టే రేపే విత్డ్రా చేసుకుంటాం, చిట్కలేసి ఊరించుకుంటాం మాటలు చెప్పి రేపే అని ఒక పేపర్ వేసి మళ్ళీ కూర్చుంటే కూర్చున్నాడు. ఎందుకంటే అక్కడ అన్ని పనులు అయిపోద్దా, అక్కడ అన్ని పక్క రాష్ట్రము అన్ని వేసుకోరా కదా, రేపే చిట్కలేసిండు అన్నాడు. 8 నెలలు పట్టింది విత్డ్రా చేసుకోవడానికి, ఇప్పుడు మొన్ననే విత్డ్రా చేసుకుని మొన్న అయింది, ఇప్పుడు ఎవరో ట్రిబ్యునల్ ఏర్పడలేదు. కేంద్రం 7 సంవత్సరాలు వీకింది ఏది లేదు, 7 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసినావు, నువ్వు మొన్న విత్డ్రా చేసుకున్నావు, మొన్న విత్డ్రా మళ్ళీ బనా చేస్తాడు అంటే కేంద్రం ఏం చేస్తాడు? కేంద్రం నువ్వు 7 సంవత్సరాల క్రితమే అప్పుడు కేంద్ర మంత్రి లేఖ రాసినప్పుడు అప్పుడే సుప్రీంకోర్టు నుంచి కేసు విత్డ్రా చేసుకుంటే ఇప్పుడు ట్రిబ్యునల్ ఏర్పడేది కదా, 7 సంవత్సరాలు నువ్వే టైం పాస్ చేసినావు కదా. మొన్న విత్డ్రా చేసుకుంటానని ఒక పేపర్ వేసినా కోట్ల పేపర్ ఏమైనా జడ్జి వచ్చి విత్డ్రా చేస్తాడా, దానికి సంబంధించి నువ్వు ఫాలో అప్ చేయవాను అని మొన్న మళ్ళీ మేము ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ఏం చేస్తున్నావు కేసీఆర్ అంటే మొన్న విత్డ్రా చేసుకుంటాం మొన్న 8 నెలల తర్వాత మళ్ళీ కేంద్రం బాగా చేస్తా అంటాడు. తెలియదా నువ్వు రాయలసీమ పోయి రాయలసీమ రతనాలసీమ చేస్తున్న విషయం తెలియదా మాకు? అక్కడ ముఖ్యమంత్రి పెట్టి బీరు బిర్యానీ లంచ్ డిన్నరు రొయ్యల పులుసు చేపల పులుసు సన్నత చెప్పు ఫస్ట్ చెప్పు బిడ్డ, పోతే కదా సకుంటు సమ్మెత చేపల పులుసు రహస్యం చెప్పాక ఏం జరిగిందా మర్చిపోతాం అని చేపల పులుసు సంగతి తెలియదు తెలంగాణ రాష్ట్రానికి ప్రజలకు. పక్కోళ్ళు ప్రాజెక్టు కడుతుంటే స్పందించలే, 203 జీవో ఇస్తాను స్పందించలే, నేను స్పందించినాక 5 రోజులకు సోయిలకు వచ్చి సోయి ఉన్నాను అబ్బో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి మొత్తం రాసుకున్నారు, అన్ని ఇస్తున్నారు, పొంగ బాయ్ బాయ్ చెప్పుకున్నారు, అలుగుకున్నారు, ఆలింగనం చేసుకున్నారు, పోయిండు ఫలానా రోజు జీవో ఇస్తా, నువ్వు చూసుకున్నట్టు ఉండు అంటే చూసుకుంటున్నాడు మేము చూసుకుంటుకుంటావా చెప్పినాక 5 రోజులు దాకా నువ్వు స్పందించలే, 5 రోజులకు లేఖ రాస్తేవి నేను రాసినాక మళ్ళీ మీకు కష్టపడి అపెక్స్ కౌన్సిల్ సమావేశం పెట్టిస్తే ఆగస్ట్ 5 రోజు నువ్వు చాలా బిజీ అంటేవి మొత్తుకుంటే మీ పక్క టెండర్ నోటిఫికేషన్ వచ్చింది, టెండర్లు అవుతున్నాయి, అగ్రిమెంట్లు అయిపోతాయి, ఆ వర్క్స్ కూడా అప్పగిస్తారు వాళ్ళకు, రా అభిజ్ఞాన్ సార్ అంటే చాలా బిజీ అంటేవి పోకపోతేవి. ఇలా మా అభిజ్ఞాన్ సార్ మొత్తం టెండర్లే అయిపోయాయి, మా ఊరు పోలీస్ ఫోర్స్ పెడతారు అక్కడ, పోలీస్ ఫోర్స్ అడవులు వచ్చేదా అడుగుంటారు, నువ్వే అడుగుంటున్నావు వాడ నిర్మాణ కర్తలు నువ్వే అడుగుతున్నావు, పోలీస్ ఫోర్స్ పెట్టినారు మళ్ళా అంటే కొన్ని సీన్ ఇస్తాడు మొత్తం ఫ్రంట్ మీద ఐటమ్స్ కదా. అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం కోసం బాగా కష్టపడతాడు, పోలీస్ ఫోర్స్ పెట్టాడు, 10 మంది పోలీసులు పెడితే అవుతుందా ప్రాజెక్టు? ఎందుకు అడ్డుకోలేదు నువ్వు? అప్పుడు నువ్వే చేపల పులుసు తినేస్తేవి, ఆయన పిలిచి మటన్ షోర కోల షోర బోటి కుర్మా గిర్మ అన్ని పెడితేవి, మరి పెద్ద అడగాలి కదా. అపెక్స్ కౌన్సిల్ సమావేశాలు అడిగాడు, మాకు 299 టీఎంసీ కావు ఎక్కువ రావాలని అడిగాడు. నేనే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిండు, నేను అప్పుడు ముఖ్యమంత్రి లేను, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండే, నువ్వు ఆయన కలిసి మంచుకున్నారు కదా, నువ్వే మొదట పెట్టిన సమస్యలు నువ్వే ఒప్పుకున్నావు కదా, 570 టీఎంసీ కాదు 299 టీఎంసీ, ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పి ఆ ముఖ్యమంత్రి నోటు సప్లై చేయండి.
అంటే తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ద్రోహం చేసిన వ్యక్తి ఈయనట దేశంలో అగ్గి రాగిస్తారట అగ్గి అంటే ఏం చేయాలనుకుంటున్నారు దేశాన్ని ఈ పక్కకున్న ప్రాజెక్టులు ఆపమంటే నీకు సోహిలో ఇంట్లో పడ ముప్పై ఫామ్ వాళ్ళు పడు ఈ పక్క రాష్ట్రం కొట్టడితే ఇన్న వైపు ఫోటో కాడట అగ్గి రాగిస్తారు దేశాన్ని అగ్గి రాగిస్తారట ఈ పక్క రాష్ట్రం ఆపాస్ పోయాడు ఏమిటో ఎవరి తొప్పి కరవై పక్క రాజు ప్రాజెక్ట్ ఏది మొత్తం తెలంగాణ రాష్ట్రం నాశనం చేస్తుండు అంటే ఈడ మీకునే దేశంలో పోయి విక్తాడు పోయింది కదా ఫెడరల్ ఫ్రంట్ దాది దీది అంకుల్ ఆంటీ కంకుల్ పంకుల్ అని వెతివే అప్పుడు ఆ ఇంటికి ఈ ఇంటికి ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం పోయి ఈయనకు 100 కోట్లు ఆయనకు 200 కోట్లు ఎవరు దగ్గరే ఈయన ఎవరు దగ్గరే ఒక నాయకుడు చెప్పింది బాబు ఈ నెంబర్ ఒక నాయకుడు చెప్పేది పాప ఆయన మన అది పడితే బాబు అని అన్నిటికీ కారణం చెప్తున్నాం మొన్న అది ఎట్లా దీకేదో మామూలు ఒక మరి ఓ 4 ఎమ్మెల్యేలు రాయబారం బాబుగానే తెలిసింది ఆయన ఇంటెలిజెన్స్ మాత్రం పర్ఫెక్ట్ ఉంటుందా ఇక అయిపోతున్నాడు డిప్రెషన్ టెన్షన్ టెన్షన్ భయం భయం భాష పడక నిన్న ఏది కక్కలా కక్కిండు అందుకుంటే కక్కిండు ఇక రాత్రి కక్కిండు రాత్రి చంపిడు పోయి మళ్ళీ ఫేస్ చూడండి మీరు అబ్జర్వ్ చేయండి నేను వేరే రకంగా అంటలేను ఆయన ఫేస్ అబ్జర్వ్ చేయండి సార్ ప్రెస్ మీటింగ్లో మాట్లాడుతుంటే ఆయన ఫేస్ అబ్జర్వ్ చేయండి అన్ని రాష్ట్రాలకు వెళ్ళి నెంబర్పై నాయకు ఉంచుకున్నాడు పాపం పోయినాక సూట్ కేసు పక్కపోయిన ఇచ్చేటి పైసలు వాళ్ళు ఏం కేసు లోపల అనేయలే నిన్న బయట కూర్చోబెట్టారు ఆ నాయకులు లోపల తీసుకుపోయాను పాపం పైసలు తీసుకున్నాను వాపసు పంపించారు వచ్చినాక బిడ్డ నేను పైసలు తీసుకొస్తే నువ్వే పైసలు ఇస్తావా ఈయన అన్నట్టు సార్ మరి నేను గుర్తుపట్టలేదు నన్ను గుర్తుపట్టాను కేసీఆర్ గుర్తుపట్టాను నన్ను గుర్తుపట్టలేదు సార్ నేనేం చేయాలి సార్ నన్ను లోపల తీసుకుని అన్ని విషయాలు మాట్లాడి పంపించు సార్ అన్నట్టు ఈయన ఎవరు గుర్తుపట్టలే ఆ తమిళనాడు పోతే 3 గంటలు ఇంత కూర్చోబెట్టాడా ఏ వస్తా కూర్చొని ఫోన్ చెప్పాడట ఫెడరల్ ఫ్రంట్ అన్నారు ఏం లేకుండా వీక్కి వచ్చి పాత ఇంట్లో పడ్డాడు ఇంట్లో పడ్డాడు ఇంట్లో కూర్చున్నాడు ఈ కథ అయిపోయా 1000 కోట్లు ఇచ్చిన అప్పుడు పోయి అంతా పోయి అందరూ పోయి ఈయన ప్రధాన నేత నిలకడు ఏం లేకుడు ఉప ప్రధానేత లేకుంటే నేను ఎవరు దగ్గరలే ఇది ఎవరు నడుచుకోలే ఎంత ఈయన తెలంగాణ ద్రోహి అనుకున్నాం నాకు ఇంగ్లీష్ రాదు హిందీ రాదు అన్నారు ఇక ఇంగ్లీష్ అయితే నేను 80 వేల పుస్తకాలు చదువు నేను అనిపిస్తూనే పోయి కొడుకు ఇంగ్లీష్ ఏంటి వస్తే 80 వేల పుస్తకాలు బాత్రూంలో కూర్చొని అక్కడ కూర్చొని ఇక్కడ నేను పోటుగానే కదా నువ్వు 80 వేల పుస్తకాలు చదివి ఏం నేర్చుకున్నావు ఇంగ్లీష్ హిందీ వచ్చి డబుల్ బెడ్రూమ్ ఇచ్చేది ఇస్తా అని చెప్పి ఎట్లా మోసం చేయాలి నేర్చుకున్నావా రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి ఎట్లా చేసాను మోసం చేసుకున్నావాను ఇంటికో ఉద్యోగం ఇస్తా నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి మోసం చేసుకున్నావా దళితులు ముఖ్యమంత్రి చేస్తానని చేయకుండా అని మోసం చేయడం నేర్చుకున్నావాను నాకు హిందీ ఇంగ్లీషు రాదట నాకు తెలుసు నేను ఏం చదువుకున్నా అంటే పేద ప్రజల మనసులో ఏం బాధలేదని తెలుసుకుంటే చదువుకున్నాను నేను పేద ప్రజల కష్టాలు ఏదో చదువుకున్నాను నేను పేద ప్రజల మనసు తెలంగాణ రాష్ట్రంలో ఎంత బాధపడుతుందో తెలుసుకున్నా కలిసి చదువుకున్నాను నేను తెలుసు నా ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా పేద ప్రజలు ఏ విధంగా కష్టాలున్నారు ఏ విధంగా ఇబ్బంది ఉన్నారు ఏ విధంగా తిండి లేకున్నారు నీడ లేకున్నారో దాన్ని చదువుకున్నాను నేను మా గురువులు మా పాఠశాలకు సంస్కారం నేర్పింది సభ్యతను నేర్పింది నీలక కుసంస్కార హీనుడుగా నేర్పలే నేను నీలక భాష నేర్పలే ఇప్పుడు నీ దగ్గర నేర్చుకుంటున్నా అప్పుడు నేర్పలే మామూలు ఇప్పుడు నేర్చుకుంటున్న భాష హే ఎవ్రీబడి దిస్ ఇస్ మీ నోవల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ హాయ్ ఎవ్రీవాన్ నేను మీ అవంతిక మిశ్రా ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ హాయ్ దిస్ పావని గంగిరెడ్డి కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV.